Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో రచ్చ స్టార్ట్, రివర్స్ అయితే ఊహే కష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రసవత్రంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఏపీలో మొత్తంగా 81.79% నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో సాధారణ ఓటింగ్ 80.59% నమోదవగా 1.2% పోస్టల్ బ్యాలెట్గా ఉంది. ఏది ఏమైనా ఇది మంచి స్కోర్ అనే చెప్పాలి. ఏపీలో ఓటరు బాధ్యత గుర్తిరిగాడని, తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాడనే విషయం మాత్రం స్పష్టమైంది. ఈ సమయంలో ఇప్పుడు ఫలితాలు తెలియాలంటే 4 వరకు ఆగాల్సిన పరిస్థితి. మరోపక్క ఎగ్జిట్ పోల్స్కి కూడా 1 వరకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గెలుపు తమదంటే తమదంటూ బలంగా చెబుతున్నారు. మరికొంతమంది బెట్టింగుల్లోనూ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. అవును, ఏపీలోనే అత్యంత హాట్ నియోజకవర్గంగా పిఠాపురం నిలిచిందని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ సమయంలో అత్యధిక శాతం ఓటింగ్ పోలవడం, యువత ఉద్యోగులు ఎక్కువగా పోలింగ్లో పాల్గొనడంతో పవన్ గెలుపుపై జన సైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ గేటు తాకుతారని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన ఛాలెంజ్ చేసిన ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారు జన సైనికులు. ఇందులో భాగంగా ముద్రగడకు పేరు మార్పు తప్పదని అంటున్నారు. ఈ మేరకు 4 సాయంత్రం 6 ముద్రగడ ఇంటి వద్ద ఆయనకు బారసాల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పోస్టర్లు వేసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడను 3 నీళ్లు తాగించేసేలా ఉన్నారు జన సైనికులు. ఫర్ సపోజ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే మెజారిటీ ఎంతైనప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కాబోయే ఉప ముఖ్యమంత్రి వంగ గీత గెలిస్తే అప్పుడు జన సైనికుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. పైగా పోలింగ్ అనంతరం జన సైనికులు తనను ఎంతగా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నా ముద్రగడ పద్మనాభం రియాక్ట్ కాకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇప్పుడు మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదని, అపరిపక్వతతో కూడిన రాజకీయాలు ఆయన చేయరని, 4 సాయంత్రం ఆయన పెట్టబోయే ప్రెస్ మీట్ పిఠాపురం చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. అందువల్ల 4 వచ్చే ఫలితాలలో పవన్ గెలిస్తే ముద్రగడతో 3 నీళ్లు తాగించేస్తారు జన సైనికులు. ఇదే సమయంలో వంగ గీత గెలిస్తే పవన్కి ముద్రగడ పట్టపగలే అన్ని రకాల నక్షత్రాలు చూపిస్తారని అంటున్నారు.